డైరెక్ట్ చేసినటువంటి మాస్టర్స్ వీళ్ళిద్దరిని కూడా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము అండ్ రెడ్డి గారికి పొలిటికల్ లైన్ నుంచి వచ్చినా అన్నారు కాబట్టి వారు అనుకుంటున్నారు తెలిసి స్టోరీ బట్ ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ ఏ లాంగ్వేజ్ ఇచ్చినా కూడా శాసనసభ ఎక్కడైనా ఉంటుంది ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే గొడవలే ఎక్కడైనా సరే పంచాయతీలే అధికార పక్షం ప్రతిపక్షం ప్రజాపక్షం అని ఒకటి యూనివర్సల్ సబ్జెక్ట్ ఇది పాన్ ఇండియా మూవీ తీయకుండా ఆటోమేటిక్ అయిపోతుంది సబ్జెక్ట్ బట్ మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు ఆ లాంగ్వేజ్ కలిసి వచ్చేటువంటి సబ్జెక్ట్ తీసుకున్నారు ఇంద్రసేన్ గారు నాకు చాలా సంవత్సరాల నుంచి ఫ్రెండ్ మా దగ్గర తెలంగాణ అజిటేషన్లో నేను స్ట్రగుల్ చేసినప్పటి నుంచి తను ఇద్దరం కలిసి అప్పటికి తన మూవీస్ చేసుకుంటూ తన ప్రయత్నంలో ఉన్నాడు తర్వాత ఒక సక్సెస్ దొరికింది ఫోర్టీన్లో సెపరేట్ తెలంగాణ అయిన తర్వాత నాకు ఒకసారి మొదటిసారి అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా తర్వాత ఎయిటీన్లో సెకండ్ ఎమ్మెల్యేగా అవకాశించిన తర్వాత చాలా సందర్భాల్లో నాతో డిస్కస్ చేస్తాడు కొద్దిగా సినిమాలు ఆడి నాకు కూడా ఎక్కువ ఆయన ఫీలింగ్ కాబట్టి మాట్లాడుతున్నప్పుడు ఏదైనా చెప్తున్నప్పుడు డిసిషన్స్ ఇట్లా కాదు ఈ సినిమా ఇట్లా ఉండే ఈ ఫ్రేమ్ ఇట్లా రాంగ్ ఉన్నది అని చెప్పేసి జర్నలిజం పిహెచ్డీ చేసి నేను నేను కూడా కొన్ని కొన్ని కెమెరా యాంగిల్స్ నేర్చుకున్నాను కాబట్టి మా డిస్కస్ చేసుకుని నచ్చి ప్రతి సందర్భంలో నాకు కలుస్తూ టెన్ డేస్ ఒకసారి ఈ సీక్వెన్స్ ఇట్లా వచ్చింది ఈ సీక్వెన్స్ ఇట్లా వస్తుంది అంటే డిస్కస్ చేస్తూ ఉంటుంది మొన్న రోజు వచ్చి ట్రైలర్ చూపించండు బ్రహ్మాండంగా ఉంది నేను కూడా వస్తాను నమస్తే పెట్టిపోతాం మా వాళ్ళందరికీ మంచిగా వచ్చింది కాబట్టి కంపల్సరీ కలిసి చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను మంచి ప్రాజెక్ట్తో మళ్ళీ లాంచ్ అవుతూ ఉన్నారు వేణుగారు మీ మీద కాన్ఫిడెంట్స్తో మీ డైరెక్టర్స్ సతీష్ గారు కానీ చిన్న కృష్ణ గారు కానీ మీ మీద కాన్ఫిడెంట్తోని రికమెండ్ చేసి మంచి ఇచ్చి ప్రొడ్యూసర్ గారేమో మధ్యనో చెప్పకపోయినా చెప్తున్నాను నీ సబ్జెక్ట్ కాకపోయినా సబ్జెక్ట్ నచ్చి మొత్తం ప్రాజెక్ట్ నేను తీసేసుకున్నాను చెప్పినా అదే కదా అని చెప్పింది ప్రొడ్యూసర్ గారు చిన్నభోగన్ గారు రోజా గారు సినీ గ్లామర్తో అట్నే పొలిటికల్ గ్లామర్తో వచ్చి చీఫ్ గెస్ట్గా ఉండి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లాంచ్ చేసి వారి బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉన్నారు అందరం కూడా ఒకసారి మన చప్పట్లతో వాళ్ళకి బ్లెస్ చేస్తూ మంచి సక్సెస్తో ముందుకు పోతారని చెప్పి శాసిస్తూ ఎక్కడైనా ఏ సందర్భంలో అయినా నా వ్యక్తిగతంగాని మా ప్రభుత్వపరమైనటువంటి సహాయ సహకారాలు అవసరం వస్తే నేను కూడా మీకు తోడుగా ఉంటాను తెలియజేస్తూ ఆల్ ది వెరీ బెస్ట్ వండర్ఫుల్ వండర్ఫుల్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ టు ద ఫిల్మ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు వంశీకృష్ణ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఎమ్మెల్సీ వంశీకృష్ణ గారు సార్ మీరు కొంచెం ముందుకు రావాలి